హాయ్ రాజ్ గారు. హలో అండి. సో ఈరోజు ఏం రెసిపీ అడుగుతున్నారో చూద్దామా? ఓకేనండి. ఓకే, సో మహబూబ్ నగర్ నుంచి మెయిల్ చేశారు రాజు గారు, స్వాతి గారు. ఓకే, బీట్రూట్ తో ఏదైనా రెసిపీ చేసి చూపించమని అడుగుతున్నారు. ఓకే, సో బీట్రూట్ తో అంటే చాలా తక్కువ చేసుకుంటూ ఉంటారు. ఎక్కువ మోస్ట్లీ ఫ్రై అంటే ఉడికించే తాలిం పెట్టేస్తూ ఉంటారు కదా. ఎస్ అండి. సో ఈరోజు అంటే కొంచెం పొడికూర టైప్ లో శనగపిండి కాంబినేషన్ లో చేద్దాం అండి. బీట్రూట్ ఇంకా శనగపిండి కాంబినేషన్ కూర అంటే కొంచెం పొడి పొడిగా వస్తుంది. పొడి కూర లాంటిదా? ఎస్ అండి. ఓకే ఓకే, మరి బీట్రూట్ శనగపిండి కూర తయారీ కొల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. బీట్రూట్ శనగపిండి కూర తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన బీట్రూట్ ముక్కలు 1 కప్పు, శనగపిండి 1/2 కప్పు, పోపు దినుసులు 1 టీ స్పూన్, వెల్లుల్లి రెబ్బలు 6, ఎండుమిరపకాయలు 2, ఇంగువ చిటికెడు, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, తరిగిన పచ్చిమిరపకాయలు 3, కొత్తిమీర కొద్దిగా, నూనె 2 టేబుల్ స్పూన్లు, కరివేపాకు 2 రెమ్మలు, జీలకర్ర పొడి 1 టీ స్పూన్. ఓకే అండి, మరి బీట్రూట్ శనగపిండి కూర తయారీ కొల్సిన పదార్థాలన్నీ చూసారు కదా, ఇప్పుడు ప్రాసెస్ చూద్దాం. స్టార్ట్ చేద్దాం రాజు గారు. ఓకేనండి. సో దీనికి జస్ట్ మనం ముందు బీట్రూట్ ఉడికించి పెట్టుకుంటే చాలా ఫాస్ట్ గానే అయిపోతుంది కదా. ఎందుకంటే మనకు బీట్రూట్ కొంచెం ఉడకడానికి కొంచెం ఎక్కువ టైం తీసుకుంటాం, అంటే డైరెక్ట్ గా వేసుకుంటే, కాబట్టి ఉడికించి పెట్టుకుంటేనే బెటర్ అండి. సో జస్ట్ అలా కుక్కర్ లో మనం ఒక 2 విజిల్స్ ఉడికించేసుకుంటే మనకి ఎలాగో అది మెత్తబడిపోతుంది కాబట్టి, తర్వాత జస్ట్ పోపు పెట్టుకుంటే సరిపోతుంది. మోస్ట్లీ బీట్రూట్ తో కూడా అందరు ఇంకా ఎక్కువ ఈ ఫ్రై లాంటిది ప్రిఫర్ చేస్తూ ఉంటారు కదా. అవునండి. ఎందుకంటే చపాతీ లాంటి వాటిల్లోకి బాగానే ఉంటుంది, మనము సైడ్ డిష్ కదా, ఇంట్లోకైనా రసం ఇలాంటి వాటిల్లోకి నంచుకోవడానికి కూడా బాగానే ఉంటుంది. సో ముందుగా ఎండుమిరపకాయలు, పోపు దినుసులు, పచ్చిమిరపకాయలు, అలాగే వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు, అలాగే కొద్దిగా ఇంగువ. సో ఈ కూర దీనికి కూడా మనం కొంచెం ఇంగు వేసుకుంటే బాగుంటుందా రాజు గారు? బాగుంటుంది. అంటే ఇది ఎలాగో పొడి కూర టైపే కాబట్టి బాగానే ఉంటుంది. సో దీంట్లో మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న బీట్రూట్ ముక్కలు. సో కొంచెం వేగాలండి, అంటే కొంచెం ఈ పోపు తాలూకా ఫ్లేవర్స్ కొంచెం ముక్కలకు పట్టేస్తే బాగుంటుంది. ఎందుకంటే కొంచెం ఉడికించినా కూడా బీట్రూట్ ఒక రకమైన స్మెల్ ఉంటుంది కాబట్టి కొద్దిగా వేగితే అది పోతుంది మనకి. అవునండి. ఓకే రాజు గారు, సో అది వేగేలోకి మేము చిట్కా చూస్తాము. ఓకే ఓకే అండి. ఇక్కడ బీట్రూట్ ముక్కలు వేగుతూ ఉంటాయి, ఈలోగా మనం చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం మొదటి చిట్కా. పెదాలు ఎర్రగా మారాలంటే ప్రతిరోజు రాత్రి పడుకునే ముందు బీట్రూట్ రసాన్ని పెదాలకు అప్లై చేసుకుని పడుకుంటూ ఉండాలి. ఇలా ప్రతిరోజు చేస్తూ ఉంటే క్రమంగా పెదాలు ఎర్రగా అందంగా మారుతాయి. ఓకే అండి, చిట్కా చూసారు కదా, చూద్దాం రాజు గారు ఒకసారి. ఓకేనండి. యాక్చువల్గా ఇది కొంచెం అంటే మనం ఎలాగో పొడి కూరలా చేసుకున్నాం కాబట్టి కొద్దిగా వాటరీగా కూడా వచ్చింది కదా, అంటే కొంచెం అంటే ఉడికించాం కదండి, ముక్కల్లో కొంచెం వాటర్ అది ఉండిపోతుంది, మనం ఇలా వేయించేటప్పుడు కొంచెం అలా బయటకు వచ్చేస్తుంది. ఇప్పుడు మనం శనగపిండి వేసుకుంటాం కదా రాజు గారు, అంటే పొడి కూరకి. అవునండి. మనం వేరే పౌడర్స్ ఇప్పుడు పల్లి పొడి కానీ నువ్వుల పొడి కానీ ఇలాంటివి ఏమైనా యాడ్ చేసుకోవచ్చా? యాడ్ చేసుకోవచ్చండి, అంటే మనకు పర్టికులర్గా ఒక ఫ్లేవర్ కావాలనుకున్నప్పుడు మీరు చెప్పినట్టుగా పల్లి పొడి కానీ లేదా నువ్వుల పొడి కానీ, ఓకే, లేకపోతే మామూలుగా ఈ పప్పులు ఉంటాయి కదా మనకు, పచ్చిశనగపప్పు కానీ మినపగుళ్ళు, ధనియాలు, కొంచెం జీలకర్ర ఇలాంటివి కూడా కొంచెం దూరగా వేయించేసుకుని పొడి చేసి వేసుకున్నా కొంచెం ఆ మసాలా ఫ్లేవర్ అనేది కూడా వస్తుంది. సో దీంట్లో సరిపడా ఉప్పు, కాకపోతే ఈ దుంప అనేది కొంచెం స్వీట్గా ఉంటుంది కాబట్టి దానికి తగ్గట్టుగా అంటే కొద్దిగా కమ్మగా కావాలనుకున్న వాళ్ళు కొంచెం పచ్చి కొబ్బరి తురుము ఇట్లాంటివి కూడా యాడ్ చేసి చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఎంటీఆర్ మసాలా వరి కారప్పుడి అండి. ఓకే. అండ్ అన్నంలోకి పెద్దగా ఇష్టపడకపోయినా చపాతీ లాంటి వాటిలోకి చేసుకున్నా కూడా మనకి బాగానే ఉంటుంది కదా, ఇది చాలా బాగుంటుంది. కొద్దిగా పసుపు. ఓకే. ఎందుకంటే అన్నంలో కంటే మనకి ఆ కలర్ తెలుస్తుంది, చపాతీలో కంటే మనం ముక్కలో పెట్టుకొని తినేస్తాం కాబట్టి పెద్దగా రంగు తెలియదు. రంగు తెలియదు. సో ఇప్పుడు దీంట్లో శనగపిండి. ఓకే. ఈ బీట్రూట్ లాంటి దాంట్లో మనం పన్నీర్ యాడ్ చేసుకుంటే ఆ పన్నీర్ కూడా రెడ్గా అయిపోతుంది. దీంట్లో మనం ఏది యాడ్ చేసుకున్నా అది కూడా కలర్ చేంజ్ అయిపోతుంది, కలర్ మారిపోతుంది. యా. సో ఇది కొంచెం శనగపిండి కూడా మనకు ఆ పచ్చి వాసన పోయేంత వరకు కొంచెం వేయించుకుంటే ఆ కమ్మదనం అనేది కూడా యాడ్ అవుతుంది. ఓకే.
పుట్నాల పొడికి కూడా అంటే ఒక డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది కదా రాజుగారు. ఆ శనగ పిండికి అలాగే పుట్నాల పొడికి కొంచెం డిఫరెన్స్ ఉంటుందండి. సో కావాలనుకున్నప్పుడు ఇలా మార్చి మార్చి చక్కగా అన్ని రకాలుగా చేసుకుంటే బాగానే ఉంటుంది. yes యాక్చువల్గా ఇలా పొడివేయటం మూలన కొద్దిగా బీట్రూట్ కలర్ తగ్గింది కదా. తగ్గిందండి. సో ఇలా ట్రై చేయొచ్చే అందరూ అంటే ఇప్పుడు ఇది చూస్తుంటే బంగాళదుంప వేపుడు తినేంత వరకు తెలియదు. తెలియదు అది ఇంగ్రీడియంట్ బేస్ అది బీట్రూట్ అని. యా కొంచెం ఆ కమ్మటి వాసన అనేది వస్తుంది మనకు ఇది బాగా వేగిన తర్వాత. సో అప్పటి వరకు కొంచెం స్లో ఫ్లేమ్ మీద కలుపుతూ ఉండాలి. ఓకే. సో దీంట్లో చివరిగా కొద్దిగా జీలకర్ర పొడి. ఓకే. సో రెడీ అయిపోయింది. సో ఫస్ట్ టైం బీట్రూట్ లో ఆ రెడ్డిష్నెస్ కనిపించకుండా ఒక రెసిపీ చూసాను. సో అది వేపుడులోనే అంటే కొంచెం ఇలా డ్రైగా చేసుకుంటేనే పాసిబుల్. అంటే అది కాక ఇలా శనగపిండి వేయటం మూలన ఆ ఇది అనేది తగ్గిపోయింది. yes దానికి ఒక కోటింగ్ లా వచ్చేసింది కదా. అవునండి. కొద్దిగా కొత్తిమీర. బీట్రూట్ శనగపిండి కూర తయారు చేసే విధానం. ఒక పాన్ లో నూనె వేసి ఎండుమిరపకాయలు, పోపు దినుసులు, తరిగిన పచ్చిమిరపకాయలు, వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు, ఇంగువ వేసి వేయించాలి. దీనిలో ఉడికించిన బీట్రూట్ ముక్కలు వేసి వేగనివ్వాలి. తర్వాత ఉప్పు, కారం, పసుపు, శనగపిండి వేసి మరికాస్త వేగనివ్వాలి. చివరిగా జీలకర్ర పొడి వేసి బాగా కలిపి సర్వింగ్ బౌల్ లోకి తీసుకోవాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే బీట్రూట్ శనగపిండి కూర రెడీ.